కొండూరి మంగళం మీద పడింది అని ఒక సామెత ఉంది. రాజకీయ నాయకులు వాళ్ళు కొట్టుకుని మధ్యలో మామూలు వాళ్ళ మీద పడిపోతూ ఉంటారు. ఇప్పుడు అనంత శ్రీరామ్ ఒక పాటల రచయిత, మంచి పంచుండే రచనలు చేయగలరు, అద్భుతమైనటువంటి టాలెంటెడ్ పర్సన్. తనకున్నటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించి ఒక ఉన్నత స్థితికి వచ్చినటువంటి వాడు, సబ్జెక్ట్ మీద పట్టున్నాడు, పదజాలం మీదన పవర్ ఉన్నటువంటి వాడు. అట్లాంటి వ్యక్తిని ఏదో తెలుగుదేశంకి అనుకూలంగా ఉండేటువంటి ఒక వెబ్సైట్ వాళ్ళు పాటలు రాయించుకుని వాళ్ళు ఏదో పాటలు తయారు చేసుకున్నారు. అది సక్సెస్ఫుల్గా కొన్ని నడిచినాయి. దాంతో ఆ పాట రాసింది ఎవరంటే అనంత శ్రీరామ్ అన్నటువంటి విషయం తెలిసింది. దీంతో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అతన్ని టార్గెట్ చేయడం ప్రారంభించింది. అతనే ఆ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు, అందులో అంతా కూడా యాంటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి వైసీపీకి వ్యతిరేకంగా అనంత శ్రీరామ్ కథ నడుపుతున్నాడంటూ అతని మీదన టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంత శ్రీరామ్ స్పందించారు, నాకు అసలు రాజకీయ పార్టీలతో ఏ సంబంధం లేదు, నేను పాటలు రాసిస్తాను, అది వైసీపీకి రాసేయమన్నా రాసిస్తాను, ఏ పార్టీకి రాసేయమన్నా రాసిస్తాను, పాటల రచయితను నేను, అంతకు మించి నాకు వేరే పొలిటికల్ ఇంటెన్షన్స్ లేవు, నేను పొలిటికల్ ఇంటెన్షన్ ఉంటే బహిరంగంగానే చెప్తాను, నాకు అట్లాంటిది ఏం లేదు, అనవసరంగా నన్ను అపార్థం చేసుకోవద్దు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వివాదం ఎక్కడితో ముగిస్తారా, ఇంకా సాగతీస్తారా చూడాల్సి ఉంది.